ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లపై మల్లాది విష్ణు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని యూటీఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వివి శేషులు అన్నారు. మల్లాది విష్ణు వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో 70,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు లేదన్నారు. నిండు సభలో ఉద్యోగస్తుల సమస్యలపై ప్రశ్నిస్తే డోంట్ టాక్ నాన్సెన్స్ అని అవమానపరచడం సరికాదన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు రావాల్సిన బెనిఫిట్లను ఇవ్వకుండా ఉద్యోగస్తులను మోసం చేసిన విషయం నిజం కాదా అని వారు ప్రశ్నించారు. వెంటనే మల్లాది విష్ణు తమ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లికార్జున యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు వివి శేషులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా శాఖ. ఈరోజు బుచ్చి సంఘం దగ్గరి మండల శాఖల ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మా పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఐటీఐ అసోసియేషన్ సభలో, నిండు సభలో ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావించినటువంటి మా ఎమ్మెల్సీని డోంట్ టాక్ నాన్ సెన్స్ అని దురుసుగా ప్రవర్తించినటువంటి ఎమ్మెల్యే విష్ణు వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. అనేక ప్రజలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు అందరి చేత మేము గెలుపొందినటువంటి ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధులుగా మా సమస్యల్ని డ్యాస్ మీద వినిపించాడు. ఆయన ఉభయ గోదావరి జిల్లా నుంచి గెలిచిన వ్యక్తి. ఉభయ గోదావరి జిల్లాలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70,000 మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటేశ్వరరావు గారు. మరి మీరు విజయవాడ సెంట్రల్లో సావు తప్పి కళ్ళు లొట్టుపోయి 25 ఓటుతో గెలిచిన వ్యక్తివి, ప్రజా సమస్యల్ని మేము ప్రస్తావిస్తే దురుసుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవలసిన వ్యక్తి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించవలసిన వ్యక్తి, ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వవలసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి దురుసుగా ప్రవర్తించి డోంట్ టాక్ రమేష్ మేము ఉండేది అక్కడ మీరు మాట్లాడడానికి లేదు, మీరు సపరేట్గా మాట్లాడుకోండి.